సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేపట్టింది. తునికి కల్సా గ్రామంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ 4 నెలల్లో చేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలబొలి మాటలను నమ్మి మోసపోకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చైర్మన్ భూపతి రెడ్డి అన్న గారికి మరి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత మరి మన తునికి కల్సా గ్రామం రూపురేఖలు మారిపోయినాయి. మరి ఆ రూపురేఖలు ఏ విధంగా మారిపోయినాయి మీ అందరికీ తెలుసు. తునికి కల్సా గ్రామం అంటేనే మరి మన జిల్లాలు ఎవరు కూడా గుర్తుపట్టకపోదురు. ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తునికి కల్సా రోడ్లు కానీ మరి మంచి బిల్డింగులు కానీ మరి ఈ ప్రాంతానికి రావాలంటే మరి ఈరోజు ములుగుకేలు కానీ వరగల్కేలు కానీ గజ్వేల్కేలు రావాలంటే గంటన్నర 2 గంటలు పడుతుండే. ఇలా చాలా సార్లు కారు కొట్టం వచ్చి ఇలా కంపెనీ అక్కడ టైర్ల కంపెనీ ఉండే చాలా సార్లు కూడా నా కారు కొట్టం వచ్చి సార్ ఈ కంపెనీ తోటి మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా రైతులు కూరగాయల మీద కూడా పొగొస్తున్నది, మా గర్భిణీ స్త్రీలకు కూడా మరి అపార్షన్లు అయినాయి, ఖచ్చితంగా కంపెనీ బంద్ చేయాలంటే నేను 15 రోజుల కంపెనీ పిలిపించి మూత పెట్టిపించిన ఇలా తుంగి కాస్త గ్రామంలో. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలా రోడ్డు వైడనింగ్లు రోడ్ పెద్దగా చేయాలంటే కూడా మరి ఎన్నోసార్లు అధికారులను తెచ్చి దగ్గర ఊర్లో ఉండి ఇలా రోడ్లన్నీ చేపించినాం, మోరీలు చేపించినాం, ఇంకా చెరువులు కానీ కుంటలు కానీ ఇవన్నీ కూడా మరమ్మతు చేపించినాం. మరి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. ఇలా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు హరీష్ అన్న గారు మరి ఇలా నీళ్ల మంత్రి కాబట్టి మరి ఈ ప్రాంతానికి పూర్తిగా కాల్వల ద్వారా నీళ్లు తెచ్చి మరి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ కిట్లో సబ్బులు ఉండే, కొబ్బరి నూనె ఉండే, 2 చీరలు ఉండే, షాంపూ బాటిల్ ఉండే, పౌడర్ డబ్బు ఉండే, దోమతేరు ఉండే, ఆడుకుందందుకు గలగుల కూడా ఉంటుంది, గలగల కూడా ఇస్తుంది, ఆటో కిరాయి లేకుండా ఇంటి కార్డు తీస్తుంది. నీకు 13,000 ఇచ్చినాం కదా మణిమరాలు కొట్టే, అవి మంచిగా ముడుపు కట్టి 21 దినం వెళ్ళదా తీయన్నగా, మరి ఏం చేయాలిగా, ఇంకొకటి చెప్పాల్సి వచ్చింది. ఇట్లా మన కేసీఆర్ సార్ మంచిగా చూసుకుంటాం, కడుపులో పడంగానే ఆ తల్లికి కూడా కోడిగుడ్డుతోని అన్నం పెట్టుండు, వేడివేడిగా పాలు పోసి అన్నం పెట్టమని చెప్పిండు అంగన్వాడీ స్కూళ్ళల్లో. ఈ రకంగా ఎవరైనా ఆలోచించిందా మన గరీబోళ్ళ గురించి? ఇలా మన కేసీఆర్ గారు వచ్చినాక ఆలోచించింది. గాంతెందుకు నేను ఇప్పుడు రోడ్డు మీద రాగా మీ ఎంపీపీ రాములతో అన్నా, ఏమో నేషనల్ హైవే లెక్కున్నదే మీ ఊరు రోడ్డు అన్నా కలిసి. ఇప్పుడు నర్సారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ రోడ్ ఎట్లుండే, ములుగుబోయే రోడ్ ఎట్లుండే, గౌరారం రోడ్ ఎట్లుండే, కడ్తో ఉన్నామే దవాఖాన కూడా ముట్టపోతుండే రోడ్డు కట్టుండే, దొవ్వలే కావాలి ఆ రోడ్డుకు దెబ్బకు. ఇవాళ రోడ్ ఎట్లున్నది, నేషనల్ హైవే హైదరాబాద్ రోడ్ లెక్కున్నది తునికి కల్సా రోడ్డు, ఎవరు చేసింది ఇది? అదేవిధంగా మా రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి కూడా పెట్టుబడి సాయం కూడా చేయబోతా ఉన్నాం. ఈ ఊర్లో మా ఎస్సీలకు సంబంధించి గా నర్సారెడ్డి భూమి అమ్ముకొని మా ఎస్సీల నోరు కొట్టిండని చెప్పి దరఖాస్తు ఇచ్చిండు నాకు. గా ఎస్సీలకు రావాల్సిన పైసలు రాకుండా దాన్ని అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసి మా ఎస్సీల నోరు కొట్టిండు సార్ అని దరఖాస్తు ఇచ్చిండ్రు. తప్పకుండా దాని మీద మన ప్రభుత్వం వచ్చినాక విచారణ చేసి మా దళితులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మీకు తప్పకుండా రైతు బంధు వచ్చేటట్టుగా, పట్టాలు వచ్చేటట్టుగా న్యాయం వైపు మా ఎస్సీలకు చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తా అంటుండు, 1,00,000 రూపాయల అప్పు మాఫీ చేస్తా. ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తారో ప్రతి ఏడాది మీకు పంటకు 5,000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు సాయం చేస్తా. 2 ఎకరాలుంటే 20,000 వస్తాయి, 5 ఏళ్ల మీద నెలకు 20,000 అంటే 1,00,000 అవ్వస్తాయి, 1,00,000 రూపాయలు అప్పు మాఫీ కూడా అవుతుంది, కరెంటు 24 గంటలు వస్తుంది, ఎరువుల కొరత ఉండదు, విత్తనాల కొరత ఉండదు. అదేవిధంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చి మన చెరువులు పడితే ఇక నీ బోరు ఎండది, నీ బాయి దంగదు, ఇక బండి ఎంతగానం పండిస్తావు, ఇక కొత్త బోరు వేయవలసిన అవసరం లేదు, ఉన్న బోరే దంగది, ఉన్న బాయే నిండుగా పోస్తుంది. మీకు ఈ చెరువు మత్తడి దుంకి బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చే రోజు కూడా ఒక్క ఏడాది లోపల మళ్ళొచ్చే రోహిణి కార్తీ నాటికి ఆ నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటామని మనం చేస్తా ఉన్నాం.